గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో 31వ వార్డు టీడీపీ అభ్యర్థిగా వానపల్లి రవికుమార్ పోటీలో నిలిచారు. రవికుమార్ స్థానికుడిగా సంఘ సేవకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి. గతంలో ఇదే వార్డుకు కార్పొరేటర్గా పనిచేశారు. ఆ సమయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి అతి తక్కువ సమయంలో ఉత్తమ కార్పొరేటర్గా గుర్తింపు తెచ్చుకున్నారు. రాజకీయ నాయకుడిగా కంటే సమాజ సేవకుడిగానే వానపల్లి రవికుమార్ ప్రజల మధ్యలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. వార్డుల పునర్విభజన తరువాత పాత 27వ వార్డు నేడు 31వ వార్డుగా రూపాంతరం చెందింది. 31వ వార్డు టీడీపీ అభ్యర్థితో మా ట్రూత్ న్యూస్ ముఖాముఖి. గ్రేటర్ విశాఖ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 31వ వార్డు నుంచి శ్రీ వానపల్లి రవికుమార్ గారు తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఇక్కడ ఉన్నారు. వాళ్ళ పార్టీ కార్యాలయంలో మనం ఉన్నాం. అయితే ఈయన యొక్క స్టాండ్ ఏంటి అనేది, ఇక్కడ వార్డు ఏ అభివృద్ధి దిశగా ఎలా ముందుకు తీసుకెళ్తారు అనేది ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్కారం. మా వార్డులో గతంలో నా 27వ వార్డులో సాధ్యమైనంత మేర మంచినీటి సరఫరాకి కొత్త లైన్లు వేయించడం జరిగింది. పాత లైన్లన్నీ తీయించేసి అలాగే ఇప్పుడు పెరిగిన ప్రాంతం ఏదైతే ఉందో గాజుల వీధి, స్ప్రింగ్ రోడ్డు, మన అమ్మవారి వీధి, ఈ వీధుల్లో నేను గమనించింది ఏంటంటే కాలువలు పునర్నిర్మాణం జరగాలి, అలాగే మంచినీటి పైప్ లైన్లు ఏవైతే ఉన్నాయో అవి కొత్తగా వేయాలి. ఎందుకంటే ఎప్పుడో దశాబ్దాల క్రితం వేసినటువంటి పైప్ లైన్లు అవన్నీ జంగు పట్టి అక్కడక్కడ అంటే తుప్పు పట్టి కన్నాలు పడితే అండర్గ్రౌండ్ అయిన వాటర్ దాంట్లోకి లేదా కాలువ వాటర్ దాంట్లోకి వెళ్ళి ప్రజలు కలుషితమైన నీళ్ళు తాగే పరిస్థితికి వచ్చారు. ఈ మధ్య ఒక 2 నెలల క్రితం గాజుల వీధిలో అదే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు హెచ్డీ పైపులు వేయించి ఆ పరిస్థితి రాకుండా, ఐరన్ పైపులు కాకుండా, ముఖ్యంగా మన గాజుల వీధి ప్రాంతం అంతా ఒక భూమి కింద ప్రాంతం అంతా సాల్ట్ వాటర్ ఉండే ప్రాంతం అన్నమాట. ఆ ప్రాంతంలో ఐరన్ పైప్ లైన్ కంటే హెచ్డీ పైప్ లైన్ అయితే కరెక్ట్. తద్వారా ప్రజల సమస్యకి ఎవరు ముందుకు వస్తారో, రాజకీయాలన్నీ పక్కన పెడితే ప్రజల కోసం, ప్రజల సమస్యల కోసం పోరాడే వాళ్ళే నిజమైన నాయకులు అవుతారు. వాళ్ళే మా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళతో మేము యుద్ధం ప్రారంభిస్తాం. కాబట్టి అందులో కనీసం ప్రతి పార్టీ ఒక సంఘసేవకుడికి అవకాశం ఇవ్వండి. ఇస్తే సేవ చేసే క్రమంలో ఆయా పార్టీలకి ఒక గొప్ప గుర్తింపు వస్తుంది. అందులో భాగంగా మా తెలుగుదేశం పార్టీకి నాకు అవకాశం ఇచ్చినందుకు గాను పార్టీకి ప్రజల పట్టం కట్టి పార్టీకి అవకాశం ఇచ్చి నన్ను కార్పొరేటర్గా ఎన్నుకునే అవకాశం పూర్తి స్థాయిలో ఉంటుంది. ఓటు అభ్యర్థిస్తున్నాను. ప్రతి చోట మంచి స్పందన ఉంది. మేము తెలుగుదేశం పార్టీకే ఓటేస్తాం, సైకిల్ గుర్తుకే ఓటేస్తాం, రవికుమార్ని గెలిపిస్తాం అనే ఒక మంచి ఆలోచనతో వాళ్ళు ఆల్రెడీ సిద్ధమై ఉన్నారు. కాబట్టి అందరికీ తెలియజేసేది అంటే ఓట్ ఫర్ సైకిల్, సైకిల్ గుర్తుకే ఓటేయండి, రవికుమార్ని గెలిపించండి. ఆవశ్యకత గురించి మీకు చెప్పాను. తెలుగుదేశం పార్టీ గెలవడం చాలా అవసరం, ముఖ్యంగా విశాఖపట్నానికి చాలా అవసరం. కాబట్టి ప్రజలారా, మీరందరూ ఓట్లు తెలుగుదేశం పార్టీకి వేసి అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీని తరపున పోటీ చేసిన అభ్యర్థులందరినీ అలాగే నన్ను కూడా సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించండి. మేయర్ స్థానాన్ని తెలుగుదేశం పార్టీకి వచ్చే విధంగా మీ తాలూకా ఓటుని వేయాల్సిందిగా కోరుతున్నాను. 2 దశాబ్దాలుగా సాయి పూజ ఫౌండేషన్ స్వచ్ఛంద సేవ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు వానపల్లి రవికుమార్. అందులో ప్రధానంగా 15,520 మందికి ఉచిత కంటి శస్త్రచికిత్సలు, 16,168 మందికి కళ్లద్దాలు, 850 మంది మహిళలకు క్యాన్సర్ పట్ల అవగాహన శిబిరాలు, మందుల పంపిణీ, 50 మంది వికలాంగులకు కృత్రిమ అవయవ పంపిణీ వంటి కార్యక్రమాలతో పాటు కరోనా సమయంలో 120,000 మందికి ఆహారం పంపిణీ చేసి మంచి మనసున్న మహారాజుగా కీర్తించబడ్డారు. ఈ తరుణంలో మొట్టమొదటిసారిగా 2004లో వార్డు పరిధిలో గల యువత మీరు రాజకీయాల్లోకి రావాలని కోరడంతో వారి అభ్యర్థులను కాదనలేక రాజకీయాల్లోకి రావడం జరిగిందని, రాజకీయ వారసత్వం
ఏమీ లేదని స్పష్టం చేశారు వానపల్లి రవికుమార్. కదలి రండి తెలుగు దేశ కార్యకర్తలారా, త్యాగాలకు వినుదీయని దేశ భక్తులారా. కదలి రండి తెలుగు దేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశ భక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు.